దేన్ని కూడా తెగే వరకు లాగకూడదు అని అంటారు అలా లాగితే నష్టం తప్ప ఇక లాభం ఉండదు అని అర్థం అప్పటివరకు అంతో ఎంతో ప్రయోజనం కలిగినా సరే ఆ తర్వాత మొత్తం ఇక్కడి నుంచి మొదటికి మోసం వస్తుంది అంటారు అందుకే తెగే వరకు దేన్ని లాగవద్దు అంటారు అయితే తెలుగుదేశం పార్టీ ఈ సూత్రాన్ని మర్చిపోయినట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి తరఫున వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆస్తుల విషయంలో స్పందించిన తర్వాత వారి వ్యాఖ్యల్ని ఖండిస్తూ వైఎస్ విజయంలో ఒక లేఖను విడుదల చేసింది ఆ లేఖను తెలుగుదేశం పార్టీ బాగా ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి అంటే తన తల్లి కూడా లేదు ఆమె బహిరంగంగా లేఖ రాశారు చూడన్నట్టు విస్తృతంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసింది దాన్ని ఖండించే అవకాశం కూడా తెలుగుదేశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది ఎందుకంటే పరిస్థితులు అనుకూలించలేదు ఆ సమయంలో ఖండిద్దామన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ అంటూ లేకుండా ఇష్టానుసారం నెటిజన్లు చేసిన ప్రచారం అది అక్కడితో తెలుగుదేశం పార్టీ ఆగి ఉండి ఉంటే కొద్దిగా తెలుగుదేశం పార్టీకి లాభం ఉండేది జగన్మోహన్ రెడ్డి తల్లి ఆయనతో లేదు అన్న ఒక అభిప్రాయాన్ని స్థిరపరిచేందుకు అవకాశం ఉండేది కానీ తెలుగుదేశం పార్టీకి ఎవరైనా హామీ ఇచ్చారో ఏమో జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసేందుకు విజయమ్మ పేరును మీరు ఇష్టానుసారం వాడుకోండి ఆమె వైపు నుంచి ఎలాంటి ఖండన రాకుండా మేము చూసుకుంటామని ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు హామీ ఇచ్చారో ఏమో కానీ తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలోనే ఒక అంశాన్ని ప్రస్తావించింది రెండు వేల ఇరవై రెండులో విజయమ్మ కారుకు సంబంధించి రెండు టైర్లు బద్దలైపోతే దాని వెనక జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది ఆమెను చంపడానికి సొంత తల్లిని చంపడానికి కుట్ర చేశారంటూ మూడు నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేసింది ఈ ప్రచారాన్ని చూసి తట్టుకోలేకపోయినా వైఎస్ విజయమ్మ ఒక లేఖను విడుదల చేశారు బహిరంగ లేఖను తెలుగుదేశం పార్టీ చాలా తప్పుడు ప్రచారం చేస్తోంది తన కారు ప్రమాదానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి పైన నిందలేస్తోంది ఇది సరైన పద్ధతి కాదు ఇంతకు మించి దిగజారడం అన్నది పద్ధతి కాదు రాజకీయాల్లో అంటూ ఓ బహిరంగ లేఖ రాశారు అక్కడికన్నా ఆగి ఉంటే తెలుగుదేశం పార్టీ కొద్దిగైనా ప్రయోజనం ఉండేది ఎందుకంటే చాలామందిలో నిజంగానే వైఎస్ విజయమ్మ ఈ లేఖ రాసి ఉంటారా అని భావించిన వాళ్ళు కూడా ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా అక్కడ ఆపి ఉండింటే ప్రచారం కొద్దిగానే ఎడ్జ్ ఉండేది ఆ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే వైఎస్ విజయమ్మ రాసిన లేఖ కూడా ఫేక్ జగన్మోహన్ రెడ్డి ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి మరి ఈ లేఖను రిలీజ్ చేశారు వైఎస్ విజయమ్మ ఈ విషయం తెలిసి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తెలిసి చొప్పు తీసుకొని కొట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లేఖ గురించి ప్రస్తావించడం కూడా ఆపేసింది అంటూ మళ్ళీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది సో లేఖలు రాస్తూ ఉంటే అవన్నీ తప్పుడు లేఖలు వర్జరీ లేఖలు అని వీళ్ళు ప్రచారం చేస్తూనే ఉన్నారు వాళ్ళు చేయాల్సిన ప్రచారం చేస్తూనే ఉన్నారు కాబట్టి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఇలా కాదు అని అనుకున్నారేమో కానీ ఈసారి వైఎస్ విజయమ్మ నేరుగా ఒక వీడియో విడుదల చేశారు మొన్న లేఖలో ఏం చెప్పారో దాదాపు అదే చెప్పారు కారు ప్రమాదానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నేరుగా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోండి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దు ఇంకోసారి నా కుటుంబ కుమారుడి మీద నా మీద ఇలాంటి ప్రచారం చేస్తే పరువు నష్టం దావా కూడా వేస్తాను అని తెలుగుదేశం పార్టీకి ఆమె నేరుగా వీడియోలో ఈసారి వార్నింగ్ ఇచ్చేశారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి సౌండ్ లేదు బహుశా విజయమ్మ వీడియో కూడా ఫేక్ అది డిఫేక్ ఆ ఒరిజినల్ వీడియో కాదు అని కూడా ఏమైనా ప్రచారం చేస్తారేమో అని అనుకున్నారు కానీ ఆ ప్రచారం అయితే చేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఇప్పటివరకు అక్కడితోన ఉన్న పరుగు పోయింది కానీ అక్కడితో ఆపారు ఇదో డీప్ ఫేక్ వీడియో అని చెప్పే సాహసం అయితే చేయలేకపోయారు నిజంగానే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఆపాలో తెలియలేదు నిజంగానే మొదటి విజయం రాసిన మొదటి లేఖ దగ్గరే కావాల్సినంత ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆపి ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీకి మర్యాద ఉండేది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఉండేది కానీ ఎక్కడెక్కడో పాతవని రెండు వేల ఇరవై రెండులో తెచ్చి ఆయనే హత్య చేయబోయారని వైఎస్ విజయమ్మ మళ్ళీ లేఖ రాసి ఖండించిన తర్వాత కూడా ఈ లేఖ కూడా ఫేక్ జగన్మోహన్ రెడ్డి రాసుకున్నారు అంటూ ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా వైఎస్ విజయమ్మ ముందుకొచ్చి కెమెరా ముందు ఒక వీడియోని విడుదల చేయాల్సిన అనివార్య పరిస్థితిని తెలుగుదేశం పార్టీనే తీసుకొని వచ్చింది తన పరువు తానే తీసుకుంది